ప్రజల పట్ల అక్రమంగా వసూలు చేస్తున్న ఎల్ఆర్ చట్టాన్ని, డబ్బులు వసూలు చేస్తున్న ఎల్ఆర్ చట్టాన్ని, ఎల్ఆర్ చట్టాన్ని బండి సంజయ్ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు, అలాగే జిల్లా అధ్యక్షుడు విక్రమరెడ్డి గారి పిలుపు మేరకు జెండా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్పై ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంత ముందు మాట్లాడిన పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు, నేను చాలా షార్ట్గా క్లోజ్ చేస్తాను. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి తెచ్చుకుంటే ఆయన ఎల్ఆర్ఎస్ అని, ఎల్ఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని అక్రమ కట్టడం అని చెప్పి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తుండడు కేసీఆర్. ఈయన సోమవారం ఆదివారం సోమవారం ఫామ్ హౌస్ పోతాడు, ఒక యాడపిల్లని కోసుకుంటాడు, ఆ బోటి కూర పాయ అయిపోయేదాకా తిని ఆడ వండుకుంటాడు, మళ్ళీ గుర్తు రాగానే మళ్ళీ ప్రగతి భవన్ వస్తాడు, సమీక్ష సమావేశం అంటాడు. కేంద్రం మీకు కరోనా కోసం ఫండ్ పంపిస్తే మీరు అలా ఖర్చు పెట్టారు, కేంద్రం రాష్ట్రానికి కోసం ఫండ్ పంపిస్తే అది ఖర్చు పెట్టారు. అక్రమంగా మీ కుటుంబం కోసం బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అనుకుంటా ఇలా మీ కుటుంబం బంగారం అవుతుంది, కానీ ఇక్కడ ఇక్కడ కూడా ప్రజలు బాగుపడతలేరు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఇదే జర్నలిస్ట్ సోదరి మా సుజాత గారి మీద ఇక్కడ మేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన వేసే అక్రమాలు అవినీతి గురించి బయట పెడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆమె కేసు పెట్టారు. రెండు రోజుల కింద భారతీయ జనతా పార్టీ ఇదే ఎంఆర్ ఆఫీస్ ధర్నా ప్రోగ్రామ్ చేస్తే మా పైన కేసు పెట్టారు. మీ ఇలా అక్రమ కేసులు పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపెడదామని చూస్తే మీ దొరల బానిసత్వం కాదు. ఖచ్చితంగా దీనికి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. మీకు ఎల్ఆర్ఎస్పై గత వారం రోజుల కిందట విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి జరిగింది, పెద్ద ఎత్తున కలెక్టర్ ముట్టడి జరిగింది. ఇవాళ హైకోర్టు కూడా గవర్నమెంట్కి చెంపపెట్టు పెట్టేలాగా మీరు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తారా లేకపోతే మమ్మల్ని రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ హెచ్చరించింది. ఇది ఎంతో శుభసూచకం ప్రజలకందరికీ. మీరు వెంటనే మీ అంతలు మీరు ఎల్ఆర్ఎస్ రద్దు చేసి ప్రజలను ఇలాంటి అవినీతి జరగకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఇలా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.